తెలంగాణలో ఈసారి జరగబోయే ఎన్నికలు అన్ని పార్టీలకు ఎంతో ముఖ్యమైనవే అయినా బీఆర్ఎస్కు మాత్రం ముఖ్యమైనవే కాకుండా ప్రతిష్టాత్మకం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మూడో అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు ఇవి రాష్ట్రంలో మొత్తం నియోజకవర్గాల సంఖ్య నూట పంతొమ్మిది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో మొదటి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో నూట పంతొమ్మిది గాను అరవై మూడు స్థానాల్లో గెలుపొంది కేసీఆర్ నాయకత్వంలోని అప్పటి టీఆర్ఎస్ పార్టీ కొత్త రాష్ట్రంలో అధికారం మొదలు చేపట్టింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు దీంతో రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు జరిగాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మొదటిసారి కంటే ఇరవై ఐదు సీట్లు ఎక్కువగా గెలుచుకుని ఎనభై ఎనిమిది సీట్లతో గులాబీ పార్టీ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టింది రాష్ట్రంలో విపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడి బీఆర్ఎస్ విజయాన్ని ఆపలేకపోయాయి ఆ తర్వాత టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారింది పేరు మార్పు తర్వాత తొలిసారిగా ఎన్నికలు ఎదుర్కోబోతోంది కాగా రెండు వేల పద్నాలుగులో జరిగిన తొలి ఎన్నికల్లో నూట పంతొమ్మిది సీట్లకు గాను అరవై మూడు సీట్లు గెలుచుకున్న టీఆర్ఎస్ ముప్పై నాలుగు పాయింట్ సున్నా నాలుగు శాతం ఓట్ల షేర్ సాధించింది కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒక్క స్థానాలకి పరిమితం కాగా టీడీపీ పదిహేను ఎంఐఎం ఏడు బీజేపీ ఐదు వైసీపీ మూడు బీఎస్పీ రెండు సిపిఐ సిపిఎం చెరొక స్థానం ఇండిపెండెంట్ ఒకటి గెలుచుకున్నాయి అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఎనభై ఎనిమిది సీట్లు గెలిచి విజయ మోగించింది టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పంతొమ్మిది సీట్లు ఎంఐ ఏడు బీజేపీ ఒకటి ఇండిపెండెంట్లు ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి సిపిఐ సిపిఎం పార్టీలు మాత్రం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు గత రెండు ఎన్నికల్లోనూ బిఆర్ఎస్ మొదటి స్థానంలో ఉండగా కాంగ్రెస్ రెండో స్థానంలో కొనసాగింది రెండు వేల పద్నాలుగులో నాలుగో స్థానంలో ఉన్న ఎంఐఎం రెండు వేల పద్దెనిమిదిలో మూడో స్థానానికి చేరింది టీడీపీ మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది ఇక బీజేపీ రెండు కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఆరు స్థానానికి పడింది ఈ మధ్య తెలంగాణలో బిజెపి రెండో స్థానంలోకి వచ్చేసింది అని అనుకునే లోపే కమలం పార్టీ గ్రాఫ్ పడిపోయిందని విశ్లేషకులు సూచిస్తున్నారు బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రధాన ముఖ చిత్రం ఎలా మారబోతుందో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి